హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గీతు మోహన్ దాస్, అసలు పేరు గాయత్రి దాస్. గీతు మోహన్ దాస్ తన 5 సంవత్సరాల వయసు నుండి మలయాళ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. యాక్టింగ్లో మంచి పేరు కూడా తెచ్చుకుంది. గీతు మోహన్ దాస్ చేసిన క్యారెక్టర్లన్నీ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్. తనకు ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. గీతు మోహన్ దాస్ చివరగా నటించిన సినిమా అకాలే. గీతు మోహన్ దాస్ 2009లో తన ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకొని తన మొదటి షార్ట్ ఫిల్మ్ చేసింది. ఆ షార్ట్ ఫిల్మ్కి 3 ఇంటర్నేషనల్ అవార్డ్స్, బెస్ట్ షార్ట్ ఫిక్షన్, అలాగే నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది. గీతు మోహన్ దాస్ మొదటి షార్ట్ ఫిల్మ్ కేరళ 12th స్టాండర్డ్ స్టేట్ సిలబస్లో యాడ్ చేశారు. అంటే తను చేసిన మొదటి షార్ట్ ఫిల్మే అంత ఇంపాక్ట్ తీసుకువచ్చింది. గీతు మోహన్ దాస్ 2009లో ఇండియన్ సినిమాటోగ్రాఫర్ అయిన రాజీవ్ రవిని పెళ్లి చేసుకుంది. దాని తర్వాత 2014లో లయర్స్ డైస్ అనే ఫీచర్ ఫిల్మ్ చేసింది. లయర్స్ డైస్ 2 నేషనల్ అవార్డ్స్ మరియు 2015లో ఆస్కార్కి అఫీషియల్ ఎంట్రీ కూడా వచ్చింది. అలాగే దీనికి లయర్స్ డైస్కి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇండియా నుండి బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో 87 అకాడమీ అవార్డ్స్లో అఫీషియల్ ఎంట్రీ దక్కించుకుంది. లయర్స్ డైస్ తర్వాత 2019లో ముతాన్ నివిన్ పౌలి హీరోగా చేశాడు. ఈ సినిమా కూడా జియో ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. గీతు మోహన్ దాస్ ముతాన్కి గ్లోబల్ ఫిల్మ్ మేకర్ అవార్డు లభించింది. ముతాన్ వరల్డ్ ప్రీమియర్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు.